టైము ఎలా గడిచిపోతుందంటే ఈ సంవత్సరం అప్పుడే ఫోర్ మంత్స్ అయిపోయింది నాకు మొన్న మొన్ననే మేము హైదరాబాద్ వచ్చినట్టుంది మొన్న మొన్ననే ఏంటో అప్పుడే అయిపోయిందనమాట మే మే స్టార్ట్ అయిపోయింది సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే అనదర్ డే ఇన్ మై లైఫ్ అదేంటంటే మేము విజయవాడ వెళ్తున్నాము నేను మొన్న వ్లాగ్స్లో చెప్పాను కదా విజయవాడ వెళ్ళాలి అని చెప్పి సో ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది మీరు కమింగ్ క్లిప్స్లో చూడబోతున్నారు అండ్ రేపటి వ్లాగ్లో చూస్తారు కంప్లీట్గా అయితే వెళ్ళే ముందు నేనేం చేశాను అనేది ఈ వీడియోలో చూడబోతున్నారు సో ఊరు వెళ్తున్నామంటే మనం ఏం చేస్తాము ఉన్న ఒకటో రెండో మూడో తెల్ల వెంట్రికలు ఉంటాయి కదా అవి కూడా కనపడకూడదు మనకి సో అందుకనే సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఏం చేస్తున్నానంటే హెన్నా ఇండిగో పౌడరు నేను ఇంట్లో ఉంటే కనుక ప్రిఫర్ చేయను ఇంట్లో మనల్ని ఎవరు చూస్తారు అంతే కదా మళ్ళీ దానికి ఇంత తతంగం చేయాలి అని అనుకోను జస్ట్ ప్లేన్ హెన్నా కలిపాను నేను జస్ట్ పై పైపైన చెప్తాను కంప్లీట్గా మీకు కంప్లీట్ అప్లికేషన్ కావాలని అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంతకుముందు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అప్లై చేసినప్పుడుది ఆ లింక్ ఫాలో అయిపోండి అండ్ ఇక్కడ నేను ప్లెయిన్ హెన్నానే అందులో వాటర్ మాత్రమే కలిపాను ముందు రోజు కలిపా అనమాట అది అప్లై చేసేసుకున్నాను అప్లై చేసి క్లింగ్ ర్యాప్ చుట్టేశాను గాలిపోకుండా హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది తర్వాత పనులు చేసుకున్నా అనమాట త్రీ అవర్స్ ఉంచుకోగలిగితే త్రీ టు ఫోర్ అవర్స్ ఉంచుకుంటే మంచిది మంచి డార్క్ ఆరెంజ్ షేడ్ వస్తుంది మనకి లేదు అంతసేపు నా వల్ల కాదు అని అనుకుంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకుంటే బెటర్ ఎందుకంటే సమ్మరే కదా వింటర్స్లో అయితే మనం ఉంచుకోలేము కదా అందుకని సో హెన్న నేనేం నేను ఫ్రెండ్ మీరు గమనించండి ఫ్రంట్ వరకే అప్లై చేసుకున్నాను నేను అంటే నాకు వైట్ హెయిర్ గ్రే హెయిర్ ప్రాబ్లం ఈ ఫ్రంట్ పార్ట్లోనే ఉంది కాబట్టి నేను అక్కడే కవరేజ్ బాగా అయ్యే వరకు అప్లై చేసుకున్నాను మీకు ఒకవేళ ఫుల్ అనుకుంటే కనుక మొత్తం అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఏదన్నా క్లింగ్ గ్రాక్ లే క్లింగ్ గ్రాప్ లేకపోతే కవర్ చుట్టేసుకోండి మామూలు మనకు వచ్చిన పాలీబ్యాగ్స్ ఉంటాయి కదా అవైనా సరే అండ్ మీకు తెలుసు కదా నేను డైట్ మళ్ళీ స్టార్ట్ చేశానని నాకే చెప్పడానికి నవ్వు వస్తుంది తెలుసా ఏంటి డైటింగ్ అసలు నా పరిస్థితి ఏంటి నాకే అర్థం కావట్లేదు అప్పుడు అంతే జనవరిలో విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది మళ్ళీ తర్వాత మంచిర్యాలి మళ్ళీ వెంటనే సూరత్ షిరిడి ఇప్పుడు మళ్ళీ విజయవాడ మళ్ళీ హైదరాబాద్ వస్తాము మళ్ళీ తర్వాత ఒక టెన్ డేస్కి విజయవాడ వెళ్ళాలి ఎంత విసిగిపోతూ ఉంటా అనమాట అప్పుడప్పుడు బట్ లైఫ్ని ఎలా అంటే అలా తీసుకోవాలి ఇంకా తప్పదు అన్నట్టు ముందుకు వెళ్ళడమే ఆ ఇంట్లో ఉన్న నేను నేను చేసుకోగలిగి నా కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడైనా సరే నేను డైట్ని బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నా అండ్ సమ్మర్ కదా మనము కొంచెం ఎంతో కొంత వెయిట్ తగ్గుతూనే ఉంటాము బాడీ స్వెట్ బయటకు వస్తూ ఉంటుంది కదా సో అందుకని డైట్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి నా నాకున్న టైంకి నేను మేనేజ్ చేసుకోగలిగి అంతా అని అనుకున్నాను అంతేగాని దీని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని ఆలోచించి ఏంటి ఏంటి అని అయితే అనుకోదలుచుకోలేదు నేను మీకు కూడా అదే సజెస్ట్ చేస్తున్నాను చాలామంది నేను వెయిట్ లాస్ అవ్వాలి 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 అని అనుకుని ఇంకా స్ట్రెస్ తీసుకొని ఇంకా వెయిట్ లాస్ అవ్వట్లేదని హెయిర్ ఫాల్ అయ్యి దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చే బదులు మీ మీకు ఎలా వీలైతే అలా చేయండి బట్ ఫిజికల్గా మాత్రం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి ఎక్కువ కాబ్స్ అంటే మన కంట్రోల్లో ఉంచుకోండి బయటకు వెళ్ళినా సరే కాన్షియస్గా తినండి పోర్షన్ కంట్రోల్ చేసుకోండి కొత్త ప్లేస్కి వెళ్ళాం కదా అని చెప్పి ఎక్కువ మనకి ఇవి దొరకవన్నట్టు తినేయడం అలా కాకుండా కాన్షియస్గా తింటే బాగుంటుంది అండ్ ఇక్కడైతే నేను ఇంట్లో వచ్చే ముందు రోజు పన్నీర్ చేస్తున్నాను పన్నీర్ టిక్కా ఇది చాలా క్విక్గా అయిపోతుంది నా వరకు నాకైతే పన్నీర్ కొంచెం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేస్తే చాలు అండ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది త్వరగా ఆకలి వేయదు నాకు ఇది తిన్ డేలో ఇది ఒక్కటి తినైనా సరే ఉండిపోతాను నేను అంత ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట బట్ నేను యాపిల్ సీజనల్ ఫ్రూట్స్ పుచ్చకాయ కర్బూజ ఇవి కూడా ఎక్కువ తింటున్నాను ఈ మధ్య ఇంకా పన్నీర్ని మ్యారినేట్ చేసాను ఇందులో ఏమీ లేదు ధనియాల పొడి జీలకర్ర పొడి పెరుగు ఉప్పు కారం పసుపు అంతే అంతకుమించి ఏం యాడ్ చేయలేదు ఈ క్లిప్పింగ్ యాక్చువల్గా నిన్నటి వీడియోలో అంటే సాటర్డే వ్లాగ్లో యాడ్ చేయాలి ఐక్యాలో తీసుకొచ్చాను ఇది యాంటీ స్లిప్ మ్యాట్ అనమాట మా నర్మరాస్కి తెలుసు కదా మీకు కిచెన్లో కబోర్డ్స్ లేవని చెప్పి సో నేను స్టార్టింగ్లో చెప్పా కదా ఈ సంవత్సరం ఆల్రెడీ ఫోర్ మంత్స్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి సో మీకు ఒక చిన్న అప్డేట్ ఇస్తాను నేను ఏప్రిల్లో ఏదైతే నేను ప్రతి మంత్ కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటాను అనమాట ఈ మంత్ నేను ఇది చేయాలి ఈ మంత్ ఇంత రీచ్ అవ్వాలి ఇలా కొన్ని టార్గెట్స్ చిన్న చిన్నవి పెట్టుకుంటాను ఇంతకుముందు స్వాతి చూడ ఎపిసోడ్స్లో కూడా చెప్పాను నేను బుక్లో కంపల్సరీ మంత్ స్టార్ట్ అయ్యి డే వన్ ఉంది అని అంటే కనుక ఫస్ట్ తారీఖున నేను కొన్ని రాసుకుంటాను బుక్లో ఈ మంత్ ఇవి 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 అని చెప్పి సో నేను ఏప్రిల్ ఫస్ట్ అదే ఆ టైంలో నేను ఏవైతే నా బుక్లో నేను ఇది చెయ్యాలి అని అనుకున్నానో అవి నేను రీచ్ అయ్యాను అది చాలా హ్యాపీగా అనిపించింది అవి చిన్న చిన్నవి అవ్వచ్చు బట్ నేనేమనుకుంటా అంటే పెద్ద పెద్ద గోల్స్ నేను ఇల్లు కొనాలి కారు కొనాలి అని అయితే ఏం పెట్టుకోను బట్ నాకు షార్ట్ టర్మ్ గోల్స్ కావాలి అవి ఇంపార్టెంట్ కూడా చిన్న చిన్నవి మనము ఏం చేసి టార్గెట్ చేసాము అని అంటే టార్గెట్ అచీవ్ అయితే పెద్ద పెద్దవి మనకి ఈజీ అవుతాయి అనమాట అందుకనే నేనేం చెప్తున్నానంటే చాలా హౌస్ వైఫ్ మేకర్ అవ్వచ్చు వర్కింగ్ అవ్వచ్చు ఎవరికైనా కూడా చిన్న పిల్లలకి కూడా ఇప్పుడు చదువుకునే వాళ్ళకి కూడా చెప్తున్నాను ఏదైనా ఒకటి అనుకోండి నేను ఇది చెయ్యాలి ఈ పర్టికులర్ టైమ్ టైం పీరియడ్లో అని చెప్పి ఒక టైం లిమిట్ పెట్టుకుని చెయ్యాలి అని అనుకుని చెయ్యండి డెఫినెట్గా మీరు రీచ్ అవుతారు అదే చెప్తున్నాను అండ్ ఇక్కడైతే ఈ కిచెన్ని ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఈ కిచెన్కి ఏదో ఒకటి చేయాలి నేను అని అనుకుంటూ ఉంటాను బట్ ఏం చేయలేకపోతున్నాను అందుకనే టైం తీసుకునైనా సరే ఈ షీట్ వేశాను బట్ నాకేమైందంటే అది సరిపోలేదు ఆ రోలు నేను కోల్చుకొని వెళ్ళలేదు సో ఎక్కువ యూస్ చేసి ఆ టూ అర్మరాస్ వరకే మ్యాట్ వేసాను అనమాట కబోర్డ్స్ లేని కిచెన్ కబోర్డ్స్ యూస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏం చేయొచ్చు అంటే మనకి మ్యాట్స్ లాగా దొరుకుతాయి కదా అవి వేయచ్చా కర్టెన్స్ వేయచ్చా మీరేం చేస్తున్నారు డస్ట్ ఎక్కువ పడకుండా ఉండడానికి అనేది నాకైతే చాలా హెల్ప్ అయ్యింది మీరు షేర్ చేసుకుంటే ఏం చేస్తున్నారు అనేది ఎందుకంటే దుమ్ము బాగా పట్టేస్తుంది ఒక టూ డేస్ అలా మనం ఒక బాక్స్ తీయలేదంటే దానిపైన ఒక లేయర్ లాగా దుమ్ము పట్టేస్తుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అమ్మో ఈ కిచెన్ క్లీన్ చేసి ఎన్ని రోజులు అయింది అన్నట్టు అయిపోతుంది ఒక వన్ టూ డేస్కి సో ఇంకా నేను ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత హెన్నా తలకి అలానే ఉంది ఉన్నప్పుడే ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నా అనమాట ఇంకా స్టీల్ది ఒక ఫ్రయింగ్ పాన్ తీసుకుని దానిలో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసాను ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ ప్లేస్లో మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు పల్లి నూనె అయితే మంచిది నెయ్యి వేసుకున్నా లేదా బట్టర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర బట్టర్ లేదు ఈ పన్నీర్ మొత్తం వేసేసి ఆ వాటర్ పెరుగు మొత్తం ఎగిరిపోయి పన్నీర్కి పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది క్విక్ స్నాక్ అనేది రెడీ అయిపోద్ది సో సమ్మర్ కదా పిల్లలు ఇంట్లో ఉంటున్నారు వాళ్ళకి కూడా ఇలాంటిది ఈవినింగ్ టైంలో అలా ఇస్తే ఇన్ పన్నీర్ ప్లేస్లో చికెన్ మిల్ మేకర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇంకా అది ఫిష్ ప్రాన్ అలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది నేనైతే జస్ట్ ఒక ఆనియన్ కట్ చేసుకొని నిమ్మకాయలు ఎంత కాస్ట్లీ అయిపోయినాయి అబ్బా అసలు దొరకనే దొరకట్లేదు ఒకవేళ దొరికినా పచ్చిగా ఉండి అందులో జ్యూస్ ఉండట్లేదు ఒక్కొక్క నిమ్మకాయ ఎనిమిది రూపాయలు పది రూపాయలు అంట ఇంకా వద్దులే అని చెప్పి నేను కొనడం కూడా మానేశాను బట్ విజయవాడ వెళ్తే చూసి తెచ్చుకోవాలి ఎక్కడైనా దొరికితే మాత్రం మీ ప్లేస్లో నిమ్మకాయలు ఎలా ఉన్నాయి మీకు దొరుకుతున్నాయా ఎక్కడైనా నాకు మీకు తెలుసు కదా చందనగర్ చుట్టుపక్కల ఎక్కడైనా నిమ్మకాయలు తక్కువ రేట్లో ఉంటే నాకు చెప్పండి అబ్బా కొనుక్కొచ్చుకుంటాను అండ్ ఇంకా హెన్నా అప్లై చేసేసుకున్న తర్వాత పన్నీర్ తినేసి ప్లెయిన్ వాటర్ తోటి కొంచెం గోరువెచ్చగా అట్లా మధ్యాహ్నం పూట అంతే కొంచెం వెచ్చగా వస్తాయి కదా ఆ వాటర్ తోటి అయితే హెయిర్ వాష్ చేసేసుకున్నాను షాంపూ ఏం అప్లై చేయకుండా తర్వాత ఇండిగో పౌడర్ మిక్స్ చేస్తున్నాను నేను హెన్నా అయితే నుపూర్ బ్రాండ్ యూస్ చేస్తాను ఇండిగో పౌడర్ మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇప్పుడైతే అత్తర్ ఆయుర్వేద తీసుకున్నాను అనమాట అమెజాన్లో మీరు కూడా అమెజాన్లో చూడండి హెన్నా ఇండిగో పౌడర్ రేటింగ్స్ అయితే ఏది బాగుంటాయి కింద రివ్యూస్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు వెళ్లే ముందే అంతా హడావిడి అన్నట్టు ముందంతా ఖాళీగా ఉంటాము వెళ్లే ముందే హడావిడి వాటర్ ప్యూరిఫయర్ సర్వీసింగ్కి వచ్చాయన్నమాట అతను సో చేస్తున్నారు సో చాలామంది దీని గురించి కూడా నన్ను అడుగుతున్నారు కంప్లీట్ రివ్యూ చేయండి అని బట్ టైం దొరకట్లేదు నాకు చేయడానికి ఇదేంటంటే మేము వన్ ఇయర్ అవ్వలేదు కాబట్టి వన్ ఇయర్ వరకు ఏంటంటే వన్ మంత్కి అయినా వాళ్ళు వచ్చి మనకి సర్వీసింగ్ చేస్తారు సో మనకి లైఫ్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది ఎక్కువ సర్వీసింగ్ చేసుకుంటూ ఉంటే అండ్ ఇంకా నేను ఇండిగో పౌడర్ అప్లై చేసేసుకున్న తర్వాత వాటర్తో మిక్స్ చేసి అప్లై చేశాను అంతే ఏమీ కలపక్కర్లేదు బట్ ఇండిగో పౌడర్ మిక్స్ చేసినా విత్ ఇన్ మినిట్స్లో మన హెయిర్ మీదకి వెళ్ళిపోవాలి అంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే ఇంత మంచి కలర్ వస్తుంది హెన్నాతోటి మనకి డార్క్ ఆరెంజ్ షేడ్ వస్తే ఇండికోతో మనకి కొంచెం బ్లాక్ డార్క్ బ్రౌన్ బ్లాక్ ఆ షేడ్ వస్తుంది చూసారు కదా మంచి మన న్యాచురల్ హెయిర్ అయితే ఏ కలర్లో ఉంటుందో అదే కలర్ వస్తుంది ఎక్కువ బ్లాక్గా అనిపించినా ఏదో మనము నిజంగానే కలర్ వేసుకున్నట్టు ఉంటుంది అలా కూడా కాదు ఒకవేళ మీరు కెమికల్ డైస్ బాగా వాటికి అలవాటు పడిపోయారంటే ఈ హెన్నా ఇండిగో పౌడర్ మన హెయిర్ సెట్ అవ్వడానికి హెయిర్కి టైం పడుతుంది బట్ ఇదే బెస్ట్ సొల్యూషన్ ఇంకా వైట్ హెయిర్కి ఇంకొక సొల్యూషన్ అనేది ఇంకా లేదనమాట ఆ తర్వాత షాపింగ్కి వచ్చాము నేను తలస్నానం చేసేసిన తర్వాత అండ్ ఇప్పుడు కూడా నేను హెయిర్కి షాంపూ పెట్టలేదు ఓన్లీ ప్లెయిన్ వాటర్ తోటే హెయిర్ వాష్ చేసుకున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఆయిల్ పెట్టేస్తా అనమాట అలా అయితే మనకి కలర్ ఒక వన్ మంత్ వరకు మనకి ఆ బ్లాక్ కలర్ హెయిర్కి అలానే ఉంటుంది సో ఇక్కడ షాపింగ్కి వచ్చాము ఊరు వెళ్తున్నాం కదా ఊరు అయితే కొనట్లేదు కానీ కొన్ని డ్రెస్సెస్ కంఫర్టబుల్గా కావాలి నాకు ఎందుకంటే సమ్మర్ కదా ఉన్నవి కొన్ని కాటన్ కావాలని వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్షన్ బాగా అనిపించింది హనీకి నాకు అజియోలో బుక్ చేశాను కొన్ని ఒక త్రీ డే త్రీ హనీకి గౌన్లు నాకు ఒక మూడు టాప్స్ కాటన్వి ఎలా బట్ రాలేదు అవి నేను వెళ్ళిన తర్వాత చాలా లేట్ అయింది ఎందుకు డిలే అయిందో తెలియదు మేము విజయవాడ వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తాయి సో అవి రిటర్న్ పెట్టేచ్చులే అందుకని చెప్పి లోకల్ ఇక్కడ షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను ఇంతకుముందు కూడా నేను లెగ్గిన్స్ తీసుకున్నాను చాలామంది వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వమని అడిగారు కానీ అప్పుడు కూడా నేను షాప్ తనని అడిగితే అక్క మా దగ్గర అంత బల్క్ క్వాంటిటీలో ఉండవు కొంచెం కొంచెమే లిమిటెడ్లో అని చెప్పారు సో అందుకనే నేను మళ్ళీ తీసుకున్నా మీరు అందరూ అడిగారంటే అందరికీ వాళ్ళు ఇవ్వలేను అన్నారు సో ఈ టాప్ ఒకటి నాకు బాగా నచ్చింది నాకు ఏదైనా ఒక టాప్ నచ్చిందంటే అది ముందు తీసేసుకొని ఎక్కువ అదే వేసుకుంటూ ఉంటాను అండ్ ఆ గ్రీన్ ఉంది కదా డార్క్ గ్రీన్ దాన్ని బాటిల్ గ్రీన్ అంటారా ఒక మడ్ గ్రీన్ ఆ గ్రీన్ కూడా తీసుకున్నాను అది కూడా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్గానే అనిపించినాయి అప్పుడప్పుడు ఇలా కూడా షాపింగ్ చేయాలన్నమాట ఎందుకంటే మనం తీసుకునే బ్రాండెడ్ వాటికన్నా కూడా ఇవి వీళ్ళ దగ్గర కూడా కొన్ని కొన్ని వస్తాయి అవి బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా పర్వాలేదు అనిపించింది సో ఈ పిస్తా గ్రీన్ కలర్ టాప్ ఒకటి చాలా బాగా అనిపించింది థర్టీన్ హండ్రెడ్ పడింది టాప్ మొత్తం రోజు వూల్ వర్క్ చేసి ఉంది బాగుంది దాని మీదకి ఈ లెగ్గిన్ అన్నట్టు తీసుకున్న స్ట్రెచబుల్ ప్యాంట్ బట్ నేను ముందే చెప్పేస్తాను అనమాట ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ట్రై చేస్తాను ఇది నాకు కంఫర్టబుల్గా లేదు ఒకవేళ ఇది సెట్ అవ్వలేదు అంటే నేను రిటర్న్ చేస్తాను అని సో ఇంకా నా ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకున్న తర్వాత ఆ ప్యాంట్ సూట్ అవ్వలేదు అందుకే దాన్ని తీసుకొచ్చి నాని రిటర్న్ చేశారు కట్ చేస్తే ఇంకా విజయవాడ స్టార్ట్ అయిపోయాము ఏ టైంకి స్టార్ట్ అవుతున్నాము అని అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఫిఫ్టీన్కి అనమాట టైం త్రీ ట్వెల్వ్ అయ్యింది చూడండి సో మేము టూకి లెగిసి రెడీ అయిపోయి స్నానాలు చేయలేదు నేను చూశారు కదా తలకైతే ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్న ఇంటికే కదా వెళ్తున్నాం ఆ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఎందుకో మన సొంత ఇంటికి వెళ్తుంటే మన ఇంటికే కదా వెళ్తుంది అని అనిపిస్తుంది అదే వేరే ఇంకెక్కడికైనా అయితే కొంచెం స్నానం చేసి ఫ్రెష్గా నీట్గా వెళ్ళాలనిపిస్తుంది ఎటు వెళ్ళిన తర్వాత స్నానం చేయాలి సో ఇప్పుడు ఎందుకు విజయవాడ వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీతోటి ఇక్కడ అయితే నేను నేను హనీ కావ్య కూడా పడుకుంది ఏదో లెగసినప్పుడు ఒక క్లిప్పింగ్ చేసింది నేనైతే ఫుల్ డీప్ స్లీప్స్లో స్లీప్లో ఉన్న యాక్చువల్గా అయితే మీకు తెలుసు కదా నాని డ్రైవ్ చేస్తుంటే నాకు నిద్రే పట్టదు భయం అన్నమాట అంటే తను చాలా బ్యాలెన్స్డ్గా వెళ్తాడు తన కంట్రోల్లో తను ఉంటాడు కానీ పక్కన కూర్చున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే చెప్పాలంటే పక్కన వైఫ్కి అంటే నేనే కాదు చాలామంది ఇలానే ఉంటారు నేను అబ్జర్వ్ చేసింది ఆగు స్లోగా వెళ్ళు హారన్ అయ్యి ఇటురా అతను వస్తున్నాడు పక్కన మీది మీదికెళ్లకు ఇలా చెప్తా ఉంటాను తనేమో ఏం మాట్లాడు ఆ నువ్వు చెప్పుకో నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో నేను డ్రైవ్ చేస్తాను అనుకుంటాడు ఇంక నేను కొంచెం నిద్రలేగశాను చాలా రోజుల తర్వాత చాలా బాగా అనిపించింది ఏంటంటే ఇప్పుడు నాకు నైట్ నిద్ర లేక మార్నింగ్ లేగసేసరికి సెవెన్ ఎయిట్ నానికి స్కూల్ హనీకి లేకపోవడము తను వర్క్ ఫ్రమ్ హోమ్ కదా చాలా రోజుల తర్వాత సూర్యుడిని అలా దగ్గరగా పొద్దున్నే చూడడము చాలా బాగా అనిపించింది అండ్ చాలా ఫాస్ట్గా వచ్చేసాము ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా ఆ టైంలో ఏంటంటే లారీస్ ఒక్కటే ఉంటాయి మిగిలినవి మనకి జర్నీ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఆ టైంలోనే ఎక్కువ మంచి డీప్ స్లీప్లోకి వెళ్తాం కదా అందరము సో చూసారు కదా పరిటాలు వచ్చేసాము సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా మేము పరిటాలు వచ్చాము సెవెన్ సెవెన్ థర్టీ లోపే టైం గుర్తులేదు కానీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఫస్ట్ టైం అనమాట మేము వెళ్ళేసరికి అత్తయ్యోళ్ళు చుట్టాలు అందరూ ఉన్నారు రిలేటివ్స్ అందరూ ఇంట్లో నీ ఇక్కడ షూట్ చేస్తుంటే నాని అన్నాడు ఇదిగో స్వామిని చూపించు సూర్యుడిని చూపిస్తున్నావు అని అంటే నువ్వు తప్పుకో నువ్వు అడ్డంకున్నావు నాకనెంట్ ఇలా వెనక్కి వెళ్తున్నారు కొంతసేపు అలా నవ్వుకున్నామన్నమాట సో ఇంకా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా హడావిడి హడావిడి ఎక్కువ వీడియో షూట్ చేయలేదు కానీ షూట్ చేసినంత వరకు మీకు నేను వ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను సో బాబా ఫోటో తీసుకొచ్చాను నాకు ఈ ఫోటో ఇంట్లో పెట్టే వరకు మనశ్శాంతి లేదనమాట సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ రేపు మంచి వీడియోతో కలుసుకుందాం ముందైతే వీడియోని లైక్ చేశారా లేదా అనేది చెక్ చేయండి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మళ్ళీ రేపు కలుసుకుందామా మరి సర్వేజన సుఖినో భవంతు